తమిళ టాలెంటెడ్ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఎఫ్ఐఆర్. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మహారాజా రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో విష్ణు విశాల్ సరసన మంజిమా మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్ధు, జొన్నలగడ్డ, సందీప్ కిషన్, రవితేజ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ఈ సందర్భంగా మాస్కా మహారాజ్ రవితేజ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇలాంటి సినిమాలే చేయాలని ఉందంటూ మేకర్స్ కు హింట్ ఇచ్చారు. 6 నెలల క్రితం ఈ సినిమాను చూశాను, నాకు చాలా నచ్చింది. డిఫరెంట్ కంటెంట్ సినిమా, ఇలాంటి చిత్రం నాకు కూడా చేయాలనుంది. విష్ణు విశాల్ కు ఆల్ ది బెస్ట్ అని రవితేజ మాట్లాడారు. ఎఫ్ఐఆర్ అనే సినిమా నేను ఒక 6 మంత్స్ బ్యాక్ చూశాను, నాకు బాగా నచ్చి ప్రజెంట్ చేయాలనిపించింది. సో ఐ డిసైడెడ్ టు ప్రజెంట్ ఇట్. సినిమా చాలా బాగుంటుంది, మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇలాంటి సినిమా నాకు కూడా చేయాలనుంది. సో విష్ణు, ఐ విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్.